ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అన్నది అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో ఒకసారి గమనించినట్లయితే ఇది డెవల్యూషన్స్ అధ్యక్ష, అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన డెవల్యూషన్, హక్కుగా రావాల్సిన వాటా. 2018-19లో మీరు గమనిస్తే 32,000 వస్తే 2019-20కి వచ్చేసరికి మామూలు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కేంద్రానికి సంబంధించిన ఆదాయాలు పెరుగుతాయి, ఆ ఆదాయాలు పెరుగుదల వల్ల రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలు కూడా వాళ్ళు ఆటోమేటిక్లీ ఎక్కువగా ఆటోమేటిక్ ప్రపోర్షనట్గా పెరిగి రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా న్యాచురల్గా కొంత ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ గమనిస్తే 2018-19లో 32,780 కోట్లు రాష్ట్రానికి వస్తే 2019-20లో 28,000 కోట్లకు తగ్గింది. 2020-21కి వచ్చేసరికి అది 24,460 కోట్లకే పడిపోయింది. కోవిడ్ కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు కావచ్చు, ఏదైనా కానీ పడిపోయిన పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. అది మళ్ళీ 2021-22కి 36,000 కోట్లకు చేరింది. ఇప్పుడు 2022-23కి 38,000 కోట్లకు స్లోలీ మళ్ళా బేస్ ఫ్యాక్టర్ తగ్గినప్పటికీ మళ్ళీ స్లోలీ ఇప్పుడు కాస్త కుదుట పడతా వస్తూ ఉంది అధ్యక్ష. అదే మాదిరిగా గమనిస్తే ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం రావాల్సిన పన్నుల వాటా అనేది గత అధ్యక్ష 2014-19 మధ్య జిఎస్డిపిలో కూడా, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, రాష్ట్రానికి సంబంధించిన జిఎస్డిపిలో కూడా స్థూల ఉత్పత్తిలో కూడా అప్పట్లో 3.7%గా మనకు వచ్చే పరిస్థితి నుంచి 2019-2023 మన పీరియడ్కి వచ్చేసరికి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 2.92% పడిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అధ్యక్ష. అంటే మనకు రావాల్సిన డెవల్యూషన్స్ కూడా ఆ మాదిరిగా పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఇక మూడవ అంశం అధ్యక్ష, రాష్ట్రానికి అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత వంటి కీలక రంగాల అధ్యక్ష, గత ప్రభుత్వ విధానాల వల్ల ఎలా ఇవన్నీ కూడా కుదేలైపోయిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి కూడా గమనించినట్లయితే అధ్యక్ష చూస్తే, అధ్యక్ష విద్యారంగాన్ని తీసుకుంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గుణాంకాల ప్రకారం అధ్యక్ష, ఇది 2018 మార్చిలో రిలీజ్ చేసిన డేటా అధ్యక్ష. ఈ 2018లో ఈ డేటాను రిలీజ్ చేస్తే ఆ డేటా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, జీఈఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో గమనించినట్లయితే, ఇది ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన డేటా అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే జాతీయ సగటున 96.91 ఉంటే మన రాష్ట్రంలో 83.29%. చాలామందికి అనిపిస్తుంది అమ్మ ఒడి అనేది ఎట్లొచ్చింది బుర్రలోకి. ఈ డేటా చూస్తే ఎవరికైనా కూడా అమ్మ ఒడి అనేది ఎంత అవసరము అనేది ఎవరికైనా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ డేటా రిలీజ్ అయింది అధ్యక్ష 2018 మార్చిలో ఈ డేటా రిలీజ్ అయింది. ఈ డేటా గమనించినట్లయితే అధ్యక్ష, ప్రైమరీ స్కూల్స్లో జీఈఆర్ అంటే ఎన్రోల్ అయ్యే పిల్లల వివరాలను గమనిస్తే జాతీయ యావరేజ్ 96.91 ఉంటే, 96.91 ఉంటే మన రాష్ట్రంలో వచ్చేసరికి 83.29తో రాష్ట్రంలో అధ్యక్ష 36 రాష్ట్రాలు యూనియన్ 29 రాష్ట్రాలు ప్లస్ 7 యూనియన్ టెరిటరీలు అంటే మొత్తం 36 ఉంటే అధ్యక్ష యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు పుట్ టుగెదర్ మన రాష్ట్రం వీఆర్ ఫిగరింగ్ ఆర్సెల్స్ ఇన్ ద బాటమ్ మోస్ట్ 32, అంటే చివరి బాటంలో 32 ర్యాంక్లో మనం ఉన్నాం.